తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి విషయంలో బాధ్యతాయుతంగా పనిచేస్తుందని మీరు భావిస్తున్నారా? గవర్నర్ వ్యాఖ్యలను మనం ఒక రాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తున్న వ్యక్తి అలాంటి వ్యక్తి ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడం లాక్ డౌన్ పీరియడ్ లో మీరు చూశారు రాష్ట్ర ముఖ్యమంత్రి తెర మీదకి వచ్చి మీడియా ముందుకు వచ్చి ప్రజలల్లో ఏదైతే కరోనా విషయం కావచ్చు లాక్డౌన్ విధి విధానాలు కావచ్చు అన్ని విషయాలలో క్లుప్తంగా వివరించిన వ్యక్తి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడా అనే ప్రశ్నకు తావిచ్చే ప్రశ్న కనిపిస్తలేదా? అంటే ఖచ్చితం అండి, మీరు చెప్పింది నిజమే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా ఉందనేదే నిజం. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు ఇంత బాధ్యతారహితంగా ఉన్నా ఇప్పుడు ఆంధ్రతో పోలిస్తే కేసులు తక్కువ ఉన్నాయి కదా, ఇంకో రాష్ట్రంతో పోలిస్తే తక్కువ ఉన్నాయి కదా. ఆంధ్రాలో 3 లక్షలు, అంటే మనం టెస్ట్ల విషయంలో చూస్తే కూడా ఆంధ్రాలో దాదాపు 29 లక్షల 61611 ఉన్నాయి, ఇక్కడ తెలంగాణలో కూడా ఉన్నాయి కదా. కానీ ఏంటంటే ఆంధ్రాలో టెస్ట్లు ఎక్కువ జరుగుతున్నాయి, కొంత లక్ ఫ్యాక్టర్ కూడా ఉంది కొన్ని చోట్ల అనవసరం. అంటే బెంగళూరు లాంటి నగరాల్లో కానీ కర్ణాటకలో కానీ అంత ఒక దశలో అసలు బ్రహ్మాండంగా కంట్రోల్ అయింది అనుకున్న చోట విపరీతంగా ప్రబలింది. అంటే లక్ ఫ్యాక్టర్ ఉంది. కానీ దీనిలో నేను అడుగుతుంది ఒకటే ప్రభుత్వాన్ని, మీ ప్రయత్నం ఏది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాయశక్తుల 100కి 100 పాళ్ళు కరోనా కట్టడి కోసం, టెస్టులు చేయటం కోసం కానివ్వండి, కట్టడి కోసం కానివ్వండి, సమస్త వనరులు వాడి ఆరోగ్యశ్రీ కిందకి, మరీ ముఖ్యంగా అన్నిటికంటే పెద్ద చర్య ఆరోగ్యశ్రీ కిందకి కరోనా తీసుకెళ్లి చర్యలు తీసుకుంటే మీరు ఇక్కడ కనీసం ప్రైవేట్ హాస్పిటల్ని కట్టడి చేయలేక, ఇందాక రోగుల తాలూకు ప్రతినిధి ఆయన, రోగుల తాలూకు బాధితుల ప్రతినిధి ఆయన మాట్లాడారు, చాలా చక్కగా చెప్పారు చాలా విషయాలు. ఇది 2 హాస్పిటల్ల మీదే మీరు చర్య తీసుకున్నారు. కనీసం బోర్డు పెట్టండి, ధరల పట్టిక పెట్టండి. అంటే ఏ హాస్పిటల్ పెట్టింది? ఇది నిజం, 50% బెడ్లు గవర్నమెంట్ తీసుకుంటుందన్నారు, అదేమైంది? రైట్ శ్యామ్ ప్రసాద్ గారు, ఇక్కడ నేను స్ట్రైట్ గా అడిగే ప్రశ్న ఏంటంటే, ఒక రాష్ట్ర ప్రభుత్వం టెస్టుల విషయంలో వెనకడుగు వేసింది, వైద్యులకు కావాల్సిన ఏదైతే రిక్రూట్మెంట్కు సంబంధించి ఇక్కడ కూడా ఏదైతే ఇబ్బంది పాలవుతుంది, మరోవైపు ఒక గవర్నరు ఇంత సంచలన వ్యాఖ్యలు చేయడానికి ప్రభుత్వం వెనకడుగు వేసిందా? స్పందన ఎందుకు లేదు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చే వ్యక్తి ఎక్కడా? ఎందుకు అంటే కరోనా విషయంలో ఇప్పుడు ఏదైతే ధైర్యం కల్పించాల్సిన వ్యక్తి ఒక్కరు ఎక్కడ కనిపించడం లేదు, ఎందుకు ప్రజల ముందుకు రావడం లేదనేది ఒక ప్రశ్న. రాష్ట్ర మంత్రి మాత్రమే పనిచేస్తే సరిపోతుందా? ముఖ్యమంత్రి దానికి సంబంధించి చాలామంది కూడా ఫండ్స్ ఇవ్వడం జరిగింది, ఏదైతే కరోనా కట్టడికి సంబంధించి ఆ నిధులు కానీ లేకపోతే వారికి కావాల్సిన అన్ని రకాలుగా ఫెసిలిటీస్ కల్పించి ప్రజలలో సామాన్యుడు కూడా కరోనా వస్తే ఏం కాదు, మేమున్నామనే ధైర్యం ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేకపోతుంది? చాలా సింపుల్ అండి, లాక్డౌన్ టైంలో వీళ్ళు దీన్ని చాలా తక్కువ అంచనా వేసి చాలా ఎక్కువగా పోయారు. ఇప్పటికైనా కూడా ఓకే మన స్ట్రాటజీ రాంగ్ అయింది, ఫెయిల్ అయిపోయింది, రీఓరియంట్ చేసుకుందాం, కరెక్ట్ చేద్దామని ఎవరో ఒకళ్ళు దీనికి బాధ్యత తీసుకొని లీడర్షిప్ తీసుకొని నడిపితే ఇప్పటికైనా కరెక్ట్ చేసుకోవచ్చు. అయితే ముందర చేసింది తప్పు అని రైట్ పాపారావు గారు చెప్పండి. రైట్, ఇక్కడ నేను అడిగే ప్రధాన ప్రశ్న ఏంటంటే, రైట్ ఒక్క నిమిషం శ్యామ్ ప్రసాద్ గారు ప్లీజ్. ఇది ఇంకా మెరుగుపడే అవకాశం తక్కువ అయిపోతుంది. ఖచ్చితంగా ఒకటైతే చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో చాలా ఫెయిల్ అయిందనే ఒప్పుకోవాలి. కాకపోతే ఇప్పటికీ చేయదట్టిపోలేదు. అంటే శ్యామ్ ప్రసాద్ గారు ఒక్క మాట ప్లీజ్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చింది, కావలసిన అంబులెన్స్లను ఏర్పాటు చేసింది, అంబులెన్స్లో ఆక్సిజన్ సిలిండర్లను కూడా ఏర్పాటు చేసింది. కానీ ఇక్కడ తెలంగాణలో చూస్తే కనీసం ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ సిలిండర్లు లేక చనిపోయిన వారు లేరా? ప్రభుత్వ ఆసుపత్రులలో బెడ్స్ దొరకక ఆసుపత్రుల ముందు చనిపోయిన వారు లేరా? అంబులెన్స్లు సరిగ్గా లేకపోవడం, అయితే ఏదైతే ప్రభుత్వం మేము చేస్తున్నాం చెప్తున్నాం ప్రతి విషయంలో ప్రచారం చేస్తున్నామని, ఏదైతే ప్రచారానికి మాత్రమే ఆర్భాటానికి మాత్రమే పరిమితమైంది కానీ ఆచరణలో సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా? ఒక్క మాటలో, సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ తెలంగాణ రాష్ట్రం? ఫెయిల్యూర్ అండి, ఫెయిల్యూర్, దాంట్లో ఏం పెద్ద డౌట్ లేదు. కాకపోతే మనం క్లియర్గా దీన్ని రాజకీయంగా ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం కంపారిజన్ చేస్తే వాళ్ళకి ఇంకా ఇబ్బంది ఉంటుంది ప్రభుత్వానికి, కాబట్టి అది చేయొద్దు. వీళ్ళకి ఏం కావాలి కదా, నేను చెప్తున్నా కదా చాలా సింపుల్గా, నేను ఇంకా పేపర్లలో చెప్పింది ఆ హాస్పిటల్లో వచ్చిన అక్కడక్కడ చిన్న చిన్న సమస్యల గురించి కాదు. ఐఎమ్ వర్కింగ్ విత్ సమ్ పేషెంట్స్, ఐఎమ్ వర్కింగ్ విత్ పీపుల్. ఈ సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలో తెలియని వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. వచ్చిన వాళ్ళు టెస్ట్కి వెళ్తే ఏం ఇబ్బందులు వస్తున్నాయో నాకు తెలుస్తున్నాయి. గవర్నమెంట్ ఫెసిలిటీస్ జాయిన్ చేస్తే ఏమొస్తున్నాయో చెప్పాను కదా నేను ఇందాక, స్టెప్ బై స్టెప్. టెస్ట్ చేసుకోవడం వల్ల ఇబ్బందులు ఏంటి, హాస్పిటల్లో చేరితే ఇబ్బందులు ఏంటి? పోనీ ప్రభుత్వం ఈ చర్యలన్నీ తీసుకుంటే ప్రజలకు, సామాన్యులకు అందరికీ చర్యలు అందుబాటులో. రైట్ శ్యామ్ ప్రసాద్ గారు మీరు అన్నట్టుగా టెస్ట్ల విషయంలో మీరు సామాన్యులతో మాట్లాడే పరిస్థితి కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల జరిగిన సంఘటనలు ఏదైతే మా దృష్టికి వచ్చినప్పుడు కరోనా
పాజిటివ్ రాగానే ఆత్మహత్య చేసుకున్న కొన్ని సంఘటనలు కూడా ఆ పేపర్లో చూసిన పరిస్థితి, కొన్ని కథనాలు కూడా వెలువర్చారు. కనీసం మేము ప్రచారం చేస్తున్నామని ప్రభుత్వం చెప్పుకుంటుంది, కానీ ఆత్మహత్య చేసుకునే అంత ప్రచారం చేస్తుందా, లేకపోతే ఆత్మహత్యకు సంబంధించి ఆ రోగులకు ధైర్యం కల్పించలేకపోతున్నారా? ఒక అంటరాని వాళ్ళగా ఏదైతే ఒక ఏదైతే కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని నిజంగా దగ్గర చేర్చుకోలేక హక్కున చేర్చుకోలేకపోతున్నారా? ఎక్కడ ప్రభుత్వం ఎందుకు ఇంత దూరని అవలంబిస్తుందని భావించవచ్చు? ప్రభుత్వం అనే కాదండి, మామూలు సమాజంలో కూడా స్టిగ్మా చాలా ఎక్కువ ఉందండి. మనం చాలా మార్చుకోవాలి. దాన్ని పోగొట్టడానికే ఇప్పుడు మాలాంటి వాళ్ళు కొంతమంది కావాలనే పేషెంట్ ఉన్న ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి సప్లైస్, ప్రొవిజన్స్, హోమ్ క్వారంటైన్, అంటే కొంతమంది సమాజంలోకి వెళ్ళి వారికి కావాల్సింది ధైర్యం ఇస్తున్నారు. ఫైనల్ గా ఈ చర్చా వేదిక ద్వారా ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడైనా కరెక్షన్ మెకానిజం తీసుకొని ఎవరొక్కళ్ళు దీనికి జవాబుదారీగా లీడర్షిప్ తీసుకుంటే, ప్లస్ కింద స్థాయిలో మండల్ లెవెల్లో లీడర్షిప్ తీసుకునే అవకాశం మండల్ లెవెల్ ఫంక్షనరీస్కి వాళ్ళకి ఇచ్చేసి పిహెచ్సిని ఎంపవర్ చేస్తే ఇప్పటికి కూడా మనం దీన్ని ఎదుర్కోవచ్చు. రైట్, పాపారావు గారు, ఈ చర్చా వేదిక ద్వారా ఫైనల్గా మీరేం చెప్తారు? ఏం లేదు సార్, ఇక్కడ ఏంటంటే నాకు ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆత్మహత్యల విషయానికి వచ్చినట్లయితే ప్రైవేట్ హాస్పిటల్స్ ఈరోజు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కోవిడ్ వస్తే భయపడిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారంటే కారణం ఏంటంటే డీసెంట్రలైజ్డ్గా లేదు. ఏది జరిగినా హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కి రావాలి, గాంధీ హాస్పిటల్లో పేదలకు అయితే, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్కి రావాలి. అక్కడ ఖరీదు ఎంత ఉందో, ఖర్చు ఎంత ఉందో తెలుసు. దీంతో గుండె పగిలిపోతుంది. ఇక్కడికి వచ్చి ఎలా అసలు వైద్యం చేయించుకోవాలనేది ప్రధాన సమస్య చాలా చోట్ల చాలా మంది ప్రజలకు తెలంగాణలో. కాబట్టి ఏంటంటే ఇది డీసెంట్రలైజ్డ్గా ఉంటే బాగుండేది. గవర్నర్ గారు చెప్పింది కూడా అదే, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ని తయారు చేసుకోండి దీనికోసం, కోవిడ్ ట్రీట్మెంట్కి ప్లస్ మెడికల్ కాలేజీని కూడా తీసుకోండి అని చెప్పారు. ఇంతవరకు అది చేయలేదు, అది జరగల సరిగ్గా. దాని గురించి దయచేసి నేను ఒకటే చెబుతుంది ఏంటంటే, ప్లీజ్ మీరు ఒక గాంధీ హాస్పిటల్ మీద ఇంత ఒత్తిడి పెట్టి అక్కడ వైద్యుల్ని ఈ రకంగా ఇబ్బందుల పాలు చేసే కంటే ఈ రకంగా 24 గంటలు వాళ్ళు ఎంతకాలం పని చేయగలరు? డీసెంట్రలైజ్డ్గా కొత్తగా వైద్యులను రిక్రూట్ చేసుకునే ఎటుకుడి మన వైద్య ఆరోగ్య వ్యవస్థ ఎంత కోవిడ్ తర్వాత మనకు అర్థమైంది. దయచేసి ఇప్పటికైనా తెలంగాణలో ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నామని చెబుతున్నటువంటి ప్రభుత్వం ఆరోగ్యం విద్య విషయంలో ఈ రెండే కదా ప్రధానం. జనగణన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న పాపారావు గారికి, శ్యామ్ ప్రసాద్ గారికి, అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారికి, నారాయణ గారికి, అదేవిధంగా విజేందర్ గారికి, అదేవిధంగా జయరామ్ గారికి, శ్రీభూషణ్ గారికి, అందరికీ కూడా పేరు పైన కృతజ్ఞతలు. ఇక మొత్తంగా చూడొచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే సంచలనం రేపుతున్న గవర్నర్ వ్యాఖ్యలకు సంబంధించి, అధికార పార్టీకి సంబంధించి కేవలం మాత్రం విమర్శ అస్త్రాలు అయితే గుప్పిస్తున్నారు. ఇక్కడ కరోనా కోవిడ్కు సంబంధించి, కోవిడ్-19కు సంబంధించి ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ ఆసుపత్రులలో వైఫల్యం చెందింది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలలో ఏదైతే గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న వాటికి, ఇక్కడ ప్రచారం చేస్తున్న వాటికి సంబంధం లేదు అంటూ కూడా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి కోవిడ్-19కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఏ విధంగా ముందడుగు వేయబోతుంది, ఇప్పటికైనా ప్రభుత్వంలో చలనం వస్తుందా, నిజంగా కూడా బాధ్యతలకు న్యాయం చేస్తుందా, లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటుందా, అసలు కోవిడ్-19పై ప్రభుత్వం ఎలాంటి వైఖరి అవలంబిస్తుంది అనేది మనం పూర్తి స్థాయిలో చర్చించాం. ఇది ఈనాటి జనగలం చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మైజం. సైనింగ్ ఆఫ్ ఫ్రాన్సిస్.